చెన్నైది నిన్న నిన్న నాదన్న మనోహర్ గారు ఇది ఇచ్చేసారు కదా మన ఒక నిమిషం అంటే ఇంకా ఉండండి కొద్ది ధర ఒక 6 GB దాకా ఉన్నది మొబైల్ కానీ ఇప్పుడు ప్రెస్ కొద్ది కావాలన్నారని ఏమొద్దురా అలాగని కాదండి అంటే కొద్ది లైటింగ్ పెట్టండి నాలుగు పెట్టే నాలుగు ఐదు పెట్టాలి ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం కలిగించే ఒకే రంగం పర్యాటక రంగం. సో ఈరోజు వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో దాదాపుగా 21,000 కోట్లకు పైగా టూరిజానికి సంబంధించిన ఎంఓయులు జరగబోతున్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీలో జరిగినట్టుగా ఉత్తుత్తి ఎంఓయులు కాదు, గ్రౌండ్లో రియల్గా గ్రౌండ్ అయ్యే ఎంఓయులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఈరోజు దేశంలోనే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మరి రేపు ఎల్లుండి వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రాబోతున్నారు. గొప్ప గొప్ప దిగ్గజాలు అంబానీ గారు కానివ్వండి, అదానీ గారు కానివ్వండి, టాటా లాంటి గొప్పవాళ్లే కాకుండా 25 దేశాల నుంచి ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇది చూసి చాలామంది కుళ్ళుకొని ఎలాంటి ప్రెస్ మీట్లు ప్రతిపక్షాలు పెడుతున్నాయో మీరు కళ్ళారా చూస్తున్నారు. వాళ్ళు అలా కుళ్ళుకుంటూ ఉంటారు. మన రాష్ట్రం జగనన్న సుపరిపాలనలో ఇలా అభివృద్ధి చెందుకుంటూ జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుందని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్గా జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం అయిన తర్వాత ఆ యొక్క బ్రాండ్తో ఈరోజు అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి అటు ఐటీ కానీ ఇండస్ట్రీసే కాకుండా ఇటు టూరిజాన్ని ఎంతగా డెవలప్ చేయాలన్న చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాన్ని వైజాగ్లో ఇంత తొందరగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్లో మనం చాలా కోల్పోయాం పర్యాటక రంగంలో కానీ పారిశ్రామికంగా. సో అదంతా పూడ్చి ఈరోజు 1 స్థాయిలో మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రాంతంలో 3rd ప్లేసు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత దేశమంతా తిరిగి చూసే విధంగా మరి అనేక పరిశ్రమలు, అనేక హోటల్స్ 5-స్టార్ అండ్ 7-స్టార్ హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఆతిథ్య రంగం అనేది
పర్యాటక రంగంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒబరాయ్ హోటల్స్ తిరుపతిలో, అలాగే గండికోటలో, హార్స్లీ హిల్స్లో, వైజాగ్లో, పిచ్చుకలంకలో కూడా పెట్టబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే తిరుపతిని టెంపుల్ టూరిజంగా, అలాగే వైజాగ్ని న్యాచురల్ టూరిజంగా డెవలప్ చేసుకుంటూ 26 జిల్లాల్లో ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి టూరిజంగా, అలాగే వైజాగ్ని న్యాచురల్ టూరిజంగా డెవలప్ చేసుకుంటూ 26 జిల్లాల్లో ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, అవి గవర్నమెంట్ అయినా లేదా ప్రైవేట్ అయినా, టెంపుల్స్ అయినా, ప్రజలు చూడటానికి ఈరోజు అన్ని ఇన్ఫర్మేషన్స్తో పెన్ డ్రైవ్స్, అలాగే బ్రోషర్స్ ఏ టు జెడ్ అని చెప్పి, అలాగే మ్యాప్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేశాము. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీ ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా వర్చువల్ రియాలిటీ ఇప్పుడే చూడటం జరిగింది. సో మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మనము కళ్ళతో చూస్తే ఏ ఆనందాన్ని, అనుభూతిని మనం పొందుతామో ఈ వర్చువల్ రియాలిటీలో అది బాగా ఉంది. సో ఇప్పటికీ ఒక 10 ప్లేసెస్ని చేయటం జరిగింది. సో ఇప్పుడే నేను చూసి, సో అంటే అనేక సందర్భాల్లో ఫారిన్ కంట్రీస్లో చూసినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన స్థలాల్ని అలా చూడటం అనేది నిజంగా ఒక సంబరంగా అనిపించింది. మళ్ళీ మా వయసు స్కూల్ పిల్లల్లాగా అయిపోయింది. సో మీరు కూడా చూడండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చాలా ముఖ్యమైన ప్రదేశాలు అన్నింటిలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వైజాగ్లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో తీసుకొస్తున్నాం. సో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ టూరిజం గురించి, టూరిస్ట్ ప్రాంతాల గురించి, టెంపుల్స్ గురించి, హోటల్స్ గురించి అన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి. మీ అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వబోతున్నాం. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2023 యాజ్ ద ఇయర్ ఆఫ్ విజిట్ ఆంధ్రప్రదేశ్ అని అనౌన్స్ చేశారో, సో ఖచ్చితంగా ఇప్పుడే థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో. సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చే విధంగా మా టీం అంతా కూడా వర్క్ చేసి జగన్ అన్న పేరు నిలబెట్టే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వైజాగ్ దేశంలోనే సెకండ్ లెంత్గా ఉన్న బీచ్, లాంగ్ బీచ్ అని చెప్తారు. అలాగే మనకున్న ఫారెస్ట్లు కానీ, మనకున్న కోటలు కానీ, మనకున్న నేచురల్ బ్యూటీ మీ అందరు చూశారు కదా, అరకు, లంబసింగి, అలాగే బొర్రా కేవ్స్కి వెళ్ళినా కూడా, లేదా వనజంగి, అసలు మనం ఫ్లైట్లో నుంచి చూసే ఆశ్చర్యపోతాం ఆ క్లౌడ్స్ని. అలాంటిది మన ముందు ఉంటే వాటిని టచ్ చేసే విధంగా ఉంటాయి. సో ఇలాంటి ప్రకృతి అందాలు ఎన్నో కూడా ఉన్న ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్. సో ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తిగా ఇన్వెస్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా పర్యాటక రంగంలో, పారిశ్రామిక రంగంలో జగన్ గారు ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.